ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి శరీరధారి వచ్చాడు. ఆయన మనుషుల ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. మనుషుల ప్రేమలో పడిపోయి ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయండి. తానున్నటువంటి చెట్టు మీద ఉన్న రంగును బట్టి ఎప్పటికప్పుడు రంగులు మార్చుకునే పోస్టర్ వెళ్ళి లాగా మనిషి ప్రేమ రంగులు మార్చుకుంటూ ఉంటుంది. మనుషులు కులాన్ని బట్టి ప్రేమిస్తారు. నువ్వు గొప్ప కులానికి చెందినవాడివైతే మనుషుల ప్రేమ నీ మీద ఎక్కువగా ఉంటుంది. నువ్వు లేని కులానికి చెందినవాడివైతే మనుషులు నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. మనుషులు డబ్బులు బట్టి ప్రేమిస్తారు. నువ్వు 100 కోట్లకు పడగలెత్తిన వారు అయితే సంబంధం లేకపోయినా సరే నువ్వు మావాడే అనుకుంటూ జనం నీ దగ్గరికి వస్తారు. నువ్వు అడుగు తినే పరిస్థితిలో కానీ ఉంటే నువ్వు రక్త సంబంధివైన ఎవరు నిన్ను దగ్గరకున్నారని మనుషులు అందాన్ని బట్టి ప్రేమిస్తారు. నువ్వు కొంచెం తెల్లగా ఎత్తుగా అందంగా ఉంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెప్పేవాళ్ళు అనేక మంది నీకు కనబడతారు. అదే అందాన్ని నువ్వు పోగొట్టుకుంటే కట్టుకున్న భర్త కూడా నేను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు. మనుషులు ఉద్యోగాలను బట్టి ప్రేమిస్తారు. మనుషులు వ్యాపారాన్ని బట్టి ప్రేమిస్తారు. మనుషులు నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను బట్టి, వాహనాలను బట్టి, నీకున్నటువంటి ఘనతలను బట్టి, పేరును బట్టి ప్రేమిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్నుగా ప్రేమిస్తున్నాడు. ఆయన కేవలం నిన్ను నీలాగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఉన్న వాటిని వేటిని ఆశించట్లేదు. ఆయన నీ కోసం ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పాపం నుంచి విడిపించడానికి, శాపం నుంచి విడిపించడానికి, నరకం నుంచి విడిపించడానికి, నీ కోసం చావడానికి కూడా ఆయన వెనకాలేదు. నీ కోసం ఆయన కొరడా దెబ్బలు కొడుతున్న మౌనంగా భరించాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలను స్వాధీనం అందించుకున్న దేవుడు, భూలోక మందులు, పరలోక మందులు, పాతాల మందులు అధికారం కలిగినటువంటి ఆ దేవుడు నీ కోసం సిలువ మీద ప్రేరణపడడానికి కూడా సిగ్గుపడలేదు. తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టించుకోవడానికి కూడా సిగ్గుపడలేదు. చనిపోయినటువంటి మనుషులను సమాధుల దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మని పిలిచినటువంటి ఆ దేవుడు నీ కోసం నా కోసం చనిపోయి సమాధిలో పెట్టబడడానికి కూడా సిగ్గుపడలేదు. ఆయన దేవదూతల చేత, కెరూబుల చేత, సెరూబుల చేత ఆరాధించబడే మహాదేవుడై ఉండి మనుషుల చేత తిరస్కరించబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. అవమానించబడ్డానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. నిందించబడ్డానికి, హేళన చేయబడ్డానికి, దూషించబడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నీ కోసం నా కోసం భూలోకంలో 3.5 సంవత్సరాల కాలం పరిచర్య జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సహోదరుడా. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సహోదరి. ఈరోజు మనుషులందరి చేత పనికిరాని వాడా, పనికిరాని దారా, ఎందుకు బతుకుతున్నావే నువ్వు, ఎందుకు బతుకుతున్నావు రా నువ్వు అని అనిపించుకుంటున్నటువంటి నిన్ను నన్ను 10 మందికి ఉపయోగపడే వ్యక్తిగా మార్చగలుగుతుంది యేసుక్రీస్తు ప్రేమ. ఆయన ఉన్న పాటున నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పరిస్థితులను బట్టి తన ప్రేమను మార్చుకునే దేవుడు కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. గొర్రెలు కాసుకుంటూ గొర్రెల దొడ్డిలో బ్రతికినటువంటి దావీదును యేసుక్రీస్తు ప్రభు ప్రేమించి ఇజ్రాయెల్ దేశానికి అతన్ని రాజుగా అభిషేకింపచేశాడు. ఈరోజు నీ తండ్రికి నువ్వు నచ్చకపోవచ్చు, నువ్వు కన్న తల్లికి, నిన్ను కన్న తల్లికి నువ్వు నచ్చకపోవచ్చు, నీ అన్నదమ్ములకు నువ్వు నచ్చకపోవచ్చు, నీ స్నేహితులకు నువ్వు నచ్చకపోవచ్చు, నీ బంధుమిత్రులకు నువ్వు నచ్చకపోవచ్చు. అసలు ఎందుకు బతుకుతున్నానా, ఈ జీవితం నాకు అవసరమా, నా జీవితం మీద నాకే ఆసక్తి లేదు అనే స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజు పనికి బారినటువంటి స్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నటువంటి నీ జీవితాన్ని కొన్ని 100,000 మందికి, 100,000,000 మందికి ఉపయోగకరంగా ఆయన మార్చి వేయగలిగినటువంటి దేవుడు. చేపలు పట్టుకుంటున్నటువంటి పేతురును, చేపలు పట్టుకుంటున్న యాకోబును, చేపలు పట్టుకుంటున్నటువంటి ఆంద్రేయును, చేపలు పట్టుకుంటున్నటువంటి యోహానును మనుషులు పట్టే జాలరుగా ఆయన మార్చివేసిన దేవుడు. సుంకు వసూలు చేసుకునే మత్తయిని ఆయన అపొస్తలుడిగా చేసినటువంటి దేవుడు. ఇదిగో ఏ రకమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నా నిన్ను తనకు ఉపయోగపడేలాగా చేసుకోగలడు, మనుషులకు ఉపయోగపడేలాగా చేయగలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. ఆ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు, ఆ ప్రేమలో ఎలాంటి మోసము లేదు. ఆ ప్రేమ నేను సగం దూరం తీసుకొని వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రేమ కాదు. నువ్వు లేకపోతే నేను బతకలేను, నీకోసం నేను జీవిస్తున్నాను, నీకోసం నేను చావడానికి కూడా సిద్ధం, నీకోసం ఏం చేయమంటావో చెప్పు అని చెప్పిన అనేక మంది నడి రోడ్డు మీద ఇష్టపడ్డ మనుషులను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పిన అనేక మంది ఆ మాట చెప్పిన మనుషుల్నే చంపేసి వెళ్ళిపోయారు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రేమలు కూడా వాటి రంగులు రుచిని మార్చుకుంటాయి. కానీ దేవుని ప్రేమ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసమే కదా పరలోకాన్ని వదిలిపెట్టి ఆయన భూలోకానికి వచ్చింది. నీకోసమే కదా ఆ కలవరి దీని వైపు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళింది. నీకోసమే కదా 2వ రాకడలో ఆయన రాబోతుంది. ఇంకా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు, ఇంకా నువ్వు ఎందుకు దిగులుగా ఉన్నావు, ఇంకా నువ్వు ఎందుకు నీరసపడిపోతున్నావు, ఇదిగో పాడైన పురాణంలో కడతాను అని చెప్పినటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు, ఇదిగో గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను అని చెప్పినటువంటి దేవుడు మనం
పంపుతున్నటువంటి దేవుడు. ఏ దిక్కు లేకపోయినా, ఆదరించే వారెవరు లేకపోయినా, ప్రేమ చూపే వారెవరు లేకపోయినా నువ్వు అరాధవు కాదు. ఎందుకో తెలుసా? తల్లి కడుపులో 9 నెలల పాటు తన 2 చేతులతో నిన్ను నిర్మించినటువంటి దేవుని చేతులు ఎప్పటికీ నీ కొరకు చాచి అలాగే ఉన్నాయి. నువ్వు వస్తే నిన్ను ఎత్తుకోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. తన దగ్గరికి రమ్మని ఆ స్వరం నిన్ను ఎప్పటికీ కూడా పిలుస్తూనే ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలిగినటువంటి శక్తి ఆయన ప్రేమకుంది. నువ్వు 10 మందికి ఉపయోగపడేలా మార్చగలిగిన శక్తి ఆయన ప్రేమకుంది. నువ్వు ఏ స్థితిలో ఈరోజు పడిపోయి ఉన్నావో, పడిపోయిన ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తగలిగిన శక్తి ఆయన ప్రేమకుంది. ఆయన నిన్ను అభిషేకించగలడు, ఆయన నిన్ను ఆశీర్వదించగలడు, ఆయన నీలో ఉన్న పాపాన్ని కడిగి వేయగలడు, ఆయన నీమీద ఉన్న శాపాన్ని విరిచి వేయగలడు, లోకంలోనే మంచి పేరు కలిగిన వ్యక్తిగా మార్చగలడు. నువ్వు చేయవలసిందల్లా ఒకటి, యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకో. యేసుక్రీస్తు ప్రభు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని మనసులో విశ్వసించు. యేసుక్రీస్తే ప్రభు అని నోటితో ఒప్పుకో. ఇక ఆయన్ని ఆరాధించడం ప్రారంభించు. చూస్తూ చూస్తూ ఉండగానే నీ పరిస్థితులను మార్చివేయగలడు. తన ప్రజల కోసం రాజులు నివారించిన చరిత్ర దేవునిది. తన ప్రజల కోసం సముద్రాలను చీల్చి నడిపించినటువంటి చరిత్ర యేసుక్రీస్తు ప్రభుది. తన ప్రజల కోసం పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిచిన చరిత్ర యేసుక్రీస్తు ప్రభుది. తన ప్రజలను వెంబడించిన సజీవమైన బండ యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో ఏ దారి లేనప్పుడు, పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దారులన్నీ మూసుకుపోయినప్పుడు, నీకెవడు సాయం చేయడానికి ముందుకు రానప్పుడు, పరలోకం నుండి నీకు సాయం చేయడానికి సైన్య సమూహాలను పంపే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పమంటున్నాడు. కొన్ని రోజులు ప్రేమించి పరిస్థితి బాగా లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రేమ కదా ఆయన. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పమంటున్నాను. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నువ్వు ఏ జాతికి చెందిన వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తివైనా, ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పమంటున్నాడు. ఆ ప్రేమను కానీ నువ్వు అంగీకరిస్తే ఆయన నీ బ్రతుకును మార్చగలడు, ఆయన నీ జీవితాన్ని సరిచేయగలడు, ఆయన నిన్ను 10 మందికి కాదు లోకానికి ఉపయోగపడే ఒక విలువైన వ్యక్తిగా మార్చివేయగలడు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాల కోసం తననే అమ్మేస్తాడని తెలిసిన ఇస్క్రయోతి యూదని యేసుక్రీస్తు ప్రభు ప్రేమించాడే తప్ప ఏ రోజు దూషించలేదు, అవమానించలేదు, నిందించలేదు, ఒక మాట కూడా అనలేదు. 3.5 సంవత్సరాల కాలం సేవా పరిచర్లో తనతోనే ఉంచుకున్నాడు. తనకు సంబంధించినటువంటి కానుకలు మొత్తం కూడా ఇస్క్రయోతి యూదాకి అప్పగించాడు. వాడి దొంగని తెలుసు, వాడి వలనే చివరికి ఆయన ప్రాణం పోతుందని తెలుసు, వాడే ఆయన అప్పగిస్తాడని తెలుసు. ఆయన ఇస్క్రయోతి యూదాని ఆయన ఏ రోజు మెళ్ళబెట్టి బయటికి ఇంటి వేయలేదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పలేదు. ఇస్క్రయోతి యూదా తనంతట తానుగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తప్ప యేసుక్రీస్తు ప్రభు ఇస్క్రయోతి యూదాను ఏ రోజు కూడా బయటికి గెంటేయాలని ప్రయత్నించలేదు. అలాంటి ఇస్క్రయోతి యూదానే ఆయన వద్దనలేదు. ఇక నిన్నెలా వద్దంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైనా ప్రేమించినా, యేసుక్రీస్తు ప్రభు ఎవరినైనా ప్రేమించినా, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు. ఒకవేళ ఈ ప్రేమలో మోసంగానే జరిగితే అది మనిషే యేసుక్రీస్తు ప్రభువును మోసం చేయాలి తప్ప యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు. ఆయన ఈరోజు నేను ప్రేమిస్తున్నాను అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మోసం చేస్తే గీస్తే నువ్వే మోసం చేయాలి తప్ప ఆయన నిన్ను మోసం చేస్తే ప్రసక్తే లేదు. నువ్వు ఎలాంటి వాడివైనా నిన్ను ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు.